విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో వినాయకుని నిమజ్జనంలో సాలూరు పట్టణ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సాలూరు పట్టణ ఎస్ఐ ప్రకృతిని తెలిపారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు వాగులు నిండి ఉండటంతో పట్టణ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే నిమజ్జనం చేసేటప్పుడు యువత మద్యం సేవించడం చేయరాదని, సేవించి నిమజ్జనం సమయంలో వాగులో విన్యాసాలు చేయకూడదని, నిమజ్జనం చాలా జాగ్రత్తగా చేయాలని, పోలీసులు తెలియజేసిన వాటిలోని మాత్రమే నిమజ్జనం చేయాలని, అలాగే వార్డు వాలంటీర్లు మహిళా పోలీసులు వారందరికీ సహకారం అందిస్తారని, నిన్న జరిగిన రామభద్రాపురం మండల జన్నివలస గ్రామంలో వినాయకుడి నిమజ్జనంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మరణించడం జరిగిందని, గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, అందుకని సాలూరు పట్టణ ప్రజలందరూ నిమజ్జన విషయంలో జాగృతగా ఉండాలని సాలూరు ప్రకృతిని తెలియజేశారు. సాలూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలు, అలాగే ప్రస్తుతం పరిస్థితులు అందరికీ తెలుసు. గణేష్ పండగని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో తమ ఇళ్లలో విగ్రహాలు ప్రతిష్ఠించుకొని వాటిని పూజించుకోవడం జరిగింది. చాలా మంచి విషయం. మన ఆదిదేవుడు అలాగే మొదటి పండుగ చక్కగా ఘనంగా నిర్వహించుకున్నాం. అయితే చిన్న చిన్న అపశృతులు జరుగుతున్నప్పటికీ నిన్న రామభద్రాపురం మండలం జన్నివలసలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి నిమజ్జనానికి వెళ్ళి ఆ నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. తరచుగా ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరుగున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నిమజ్జనం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అలాగే పోలీసు వారు చెప్తున్న విధంగా ఎక్కడైతే నిమజ్జనం చేయమంటే ఆ ప్రదేశాలను చేయండి. లోతట్టు ప్రాంతాలకి వెళ్ళి అలాగే కొంతమంది మద్యం మత్తులో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రకరకాలైనటువంటి విన్యాసాలు చేయడం, ఏదో ఎంజాయ్మెంట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళొద్దు. దయచేసి నిమజ్జనం అనేది గౌరవప్రదంగా భక్తిప్రదంగా మనం చేయాలి. కాబట్టి అతన్ని మన దేవుణ్ణి గౌరవిస్తూ భక్తిగా తన తక్కువ మంది ఎక్కడైనా విగ్రహాలు ప్రతిష్ఠించినా కూడా పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడైనా వాళ్ళు కూడా 5 మందికి మించి ఎవరు నిమజ్జనానికి వెళ్ళొద్దు. అలాగే దయచేసి మాస్కులు లేకుండా మరియు మద్యం సేవించి ఆ కార్యక్రమాన్ని రసాభాస చేయకుండా దయచేసి చక్కని వాతావరణంలో మంచిగా చేయవలసిన కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు వారు మరియు మన మహిళా పోలీసులు వాలంటీర్లు సహాయం తీసుకొని దయచేసి ఎక్కడ చెబితే ఆ వాటర్ బాడీలో ఆ నీటి చెరువులో కానీ లేకుంటే నదిలో కానీ లేకపోతే కాలువలో కానీ ఎక్కడైతే మనం పోలీసు వారు ఐడెంటిఫై చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో నిమజ్జనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.